49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ద్రోహి బీజేపీ పార్టీయేనని మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కుట్రలు చేయటమే కాకుండా బ్యాంకులను కూడా లోన్లు ఇవ్వద్దని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. 8 ఏండ్లుగా మోదీ తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు ఎంతో చైతన్యంగా ఉన్నారని, సరైన సమయంలో బీజేపీ నేతలకు తగిన బుద్ధి చెబుతారంటున్న మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం పైన అడుగడుగున కూడా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటా ఉంది. నిన్న తెలంగాణ ఆర్భవ దినోత్సవాల సందర్భంగా సాక్షాత్తు అమిత్ షా తెలంగాణకు 150 కోట్ల నిధులు ఇవ్వాలి కానీ కావాలని ఇవ్వట్లేదు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, తెలంగాణ ఉద్యమకారులు ఎవరో తెలియదు, తెలంగాణ అమరులు ఎవరో తెలియదు, తెలంగాణ గురించి వాళ్ళకి తెలియదు. నిన్న సాక్షాత్తుగా మనకు అర్థమైపోయింది, అమిత్ షా కూడా కావాలని నిధులు ఇవ్వట్లేదు, 150 కోట్లు ఇవ్వాలని చెప్పేసి విషయం ఎక్కారు. సార్, యావత్ తెలంగాణ భగ్గుమంటా ఉంది, ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తారు? అమిత్ షా గారికి ప్రత్యేకంగా ఏం చెప్తారు? పాపం అమిత్ షా గారికి రాసిచ్చిన ఉపన్యాసం చదివిండు కానీ రాసిచ్చిన వాడికి కూడా జ్ఞానం లేదనే విషయం అర్థమైంది. అల్లూరి సీతారామరాజును తీసుకొచ్చి తెలంగాణ వీరుడిగా చెప్పే పరిస్థితి ఉంది. అల్లూరి సీతారామరాజు కొట్లాడింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. గొప్ప మహనీయుడు, భారతదేశ స్వాతంత్ర కొరకు కొట్లాడిన వీరయోధుడు. పాపం ఆయనను తీసుకొచ్చి నిజాం రాజు వ్యతిరేకంగా గొప్ప పోరాడిండని చెప్పి మాట్లాడడం అంటేనే బీజేపీ వాళ్ళ మేధస్సులో ఏం పని చేస్తూ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పాపం ఇన్ని రోజులు తల్లిని చంపి బిడ్డను బతికించరు, తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు అని చెప్పి మాట్లాడిన మోడీ అమిత్ షా గారి ద్వయం చాలా విచిత్రంగా, బిడ్డ బర్త్డేకి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది, దాంట్లో మేమే జరుపుతామని చెప్పి రావడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇది ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. తెలంగాణ పైన వాళ్ళు ఎట్లా విషం కక్కుతున్నారో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి ఎట్లా కంటగింపుగా మారిందో ఇవాళ ప్రజలందరూ కూడా స్పష్టంగా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా మాకు రావాల్సిన వాటా నిధులు ఇవ్వకపోవడమే కాకుండా, మేము రాష్ట్ర ప్రభుత్వంగా మాకున్న పరపతిని ఉపయోగించుకొని మేము తేవాలనుకున్న లోన్లకు కూడా అడ్డుపడుతూ స్వయంగా బ్యాంకులకు ఫోన్లు చేసి తెలంగాణకు ఇవ్వకండి, తెలంగాణకు లోన్ ఇవ్వకండి అని చెప్పి, తెలంగాణ విద్యుత్ సంస్థలకు లోన్లు ఇవ్వద్దని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లోన్లు ఇవ్వద్దని చెప్పి వాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ కూడా ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి స్పష్టంగా. ఇప్పటి వరకు 8 సంవత్సరాల కాలంలో ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా మోడీ గారు తెలంగాణ గురించి మంచిగా మాట్లాడింది లేదు, తెలంగాణ పట్ల ప్రేమను ప్రకటించింది లేదు. ఇన్నిసార్లు తెలంగాణ పర్యటనకు వస్తే ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి విధించింది కూడా లేదు. అమిత్ షా గారు వచ్చినా, వాళ్ళ కేంద్ర మంత్రులు వచ్చినా ప్రారంభంలో వాళ్ళే పొగిడిపోయినరు, ఇవాళ మళ్ళీ వాళ్ళే దాడి చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఈర్ష్యతోని కక్షతోని చేస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ ప్రజల పట్ల బీజేపీ పార్టీకి ఎన్నడూ కూడా ప్రేమ లేదు, ఇది పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఇవాళ కేవలం మీరేదో అవతరణోత్సవ వేడుకలు చేయగానే ప్రజలు అన్నీ మర్చిపోయి మమ్మల్ని నిద్ర పెట్టుకుంటారు అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం లేదు. అక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు సార్, తెలంగాణ బీజేపీ నాయకులు ఉన్నారు, కేంద్ర మంత్రి కూడా అక్కడే ఉన్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వట్లేదని చెప్తే వాళ్ళు మారు మాట్లాడలేదు, వాళ్ళని కూడా ఎట్లా ఎండగట్టాల్సిన అవసరం? ఇవాళ ఈ రాష్ట్రం పరిస్థితి, ఈ దేశం పరిస్థితి పెనం మించి పోయి పొయలబడ్డట్టు తయారైంది. కాంగ్రెస్ పార్టీతో ఏమీ కావట్లేదని చెప్పి వీళ్ళని తెచ్చిపెట్టుకుంటే తుంటే దేశం ముద్దెత్తుకున్న చందంగా ఉంది అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకైతే స్పష్టంగా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నడూ కూడా బీజేపీని ఆదరించలేదు. బీజేపీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రానికి పనికొచ్చేది కాదు, ఈ దేశానికి కూడా పనికొచ్చేది కాదు అనే విషయంలో తెలంగాణ ప్రజలు స్థిరమైన నిశ్చయంతో ఉన్నారు. ఈ 50 సంవత్సరాల కాలంగా ఎన్నడూ కూడా బీజేపీకి తెలంగాణ ప్రాంతంలో ఆదరణ లేదు, ఇక ముందు కూడా రాదు. ఇక ఆ పార్టీకి ఇక్కడ ఈ రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న వాళ్ళు వాళ్ళ అజ్ఞానం ఏందో వాళ్ళ మూర్ఖత్వం ఏందో కూడా ప్రజలకు తెలుసు. ఒక్కరోజు కూడా వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడింది లేదు, బాధ్యతాయుతంగా ప్రవర్తించింది కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల అవసరాల పట్ల వాళ్ళకి ఎన్నడూ కూడా సోయి లేదు. కేంద్ర మంత్రి కావచ్చు, ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎన్నడూ కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడింది లేదు. అన్నిటికీ మించి తెలంగాణ రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపి ఆ పాపం అంటగట్టుకుంది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి. అయితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు మొట్టమొదటి ద్రోహం చేసింది బీజేపీ పార్టీ. తెలంగాణ భూభాగంలో ఉన్న 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పి మొదటి రోజే ద్రోహం మొదలుపెట్టింది మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఆ పరంపర ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. స్వయంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థలు చెప్పినా, మిషన్ భగీరథ ఒక అద్భుతమైన పథకం, దానికి ఏమైనా నిధులు ఇవ్వండి కేంద్రం నుంచి అని చెప్పినా, మిషన్ కాకతీయ లాంగ్ లాస్టింగ్ ప్రోగ్రాం దీర్ఘకాలికమైన శాశ్వతమైన అభివృద్ధికి చిహ్నం, దానికి కూడా ఏమైనా నిధులు ఇవ్వండి అని చెప్పి స్వయంగా నీతి ఆయోగ్ చెప్పినా సరే ఏ ఒక్కరోజు కూడా వీళ్ళు స్పందించలేదు. వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న
నాయకత్వం ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు మీరు ఇన్ని పర్యటనలు చూసినారు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడో కేంద్ర మంత్రులు వచ్చినప్పుడో వీరు ఇచ్చిన పత్రాలలో ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక అవసరం ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక కానుక ఇవ్వండి అని చెప్పి అడిగిన పాపన పోలేదు. ఈ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తామన్న పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఇటువంటి వాళ్లకు కేవలం పార్టీ కావాలి, ఓట్లు కావాలి, దేవుడి పేరు చెప్పి ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలని ఆలోచన ఉన్న వాళ్ళు తప్ప రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ ప్రజల సంక్షేమం పట్ల కానీ సోయిన నాయకులు కాదనే విషయం స్పష్టంగా ఫెడరల్ వ్యవస్థకు తూట్లుపడుస్తా ఉన్నారు సార్. మా చెప్పు చేతుల్లో లేదు కాబట్టి నిధులు విడుదల చేయదని నిన్న స్పష్టంగా చెప్పారు. చెప్పు చేతులు ఉండాల్సిన అవసరం ఉందా? కేసీఆర్ గారు లేవనెత్తారు ఇప్పటికే, రాష్ట్రాలపైన పెత్తనం చేస్తుందని చెప్పేసి దీనిపైన కూడా ఎట్లా చర్చ జరగాల్సిన అవసరం? వాస్తవానికి వాళ్ళకి ఏ రాజ్యాంగ వ్యవస్థల పట్ల విశ్వాసం లేదు. ఎప్పుడో గతించిపోయిన ఫ్యూడలిజానికి ప్రతీక బీజేపీ పార్టీ. ఎమర్జెన్సీకి మించిన నియంతృత్వం ఇవాళ ఈ దేశంలో అమలవుతుంది. ప్రజాస్వామిక హక్కులు, రాష్ట్రాల హక్కులు అన్నింటినీ కాలరాస్తున్నది ఇవాళ బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు మధ్యయుగాల నాటి పరిస్థితికి ఈ దేశాన్ని తీసుకుపోవాలనుకునే పార్టీ తప్ప బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా దానికి ప్రజాస్వామిక లక్షణం లేదు. అందుకే తెలంగాణ ప్రజలు ఆదరించలేదు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక ప్రేమికులు. తెలంగాణ ప్రజలకు విజ్ఞత ఎక్కువ, చైతన్యం ఎక్కువ, ఏ సమయంలో ఎట్లా స్పందించాలనో బాగా తెలిసిన వాళ్ళు. ఈ రాష్ట్రానికి బీజేపీ పనికి రాదు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఉన్నారు. ఈ 60 సంవత్సరాల సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్ననాడైనా సరే, ఇవాళైనా సరే. కాబట్టి బీజేపీ పార్టీ నుంచి మనం హక్కులు నాశించడం అంటే డెమోక్రటిక్ పద్ధతిలో వ్యవహరించాలని కోరుకోవడం అంటే అది ఎండమావుల్లో నీళ్లు మెతుకోవడం తప్ప ఇంకోటి కాదు సార్. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వంపైన నిప్పులు చెరిగారు మంత్రి జగదీష్ రెడ్డి. ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ వ్యవహరిస్తూ ఉంది. ఫ్యూడలిజానికి మారుపేరుగా నిలిచింది. నియంతృత్వం అనేది ఇవాళ రాజ్యం వెళ్తూ ఉంది. తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు లేదు, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు. నిన్న అమిత్ షా వ్యాఖ్యలు ఎందుకు దర్పణం పడుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలి, బీజేపీ నాయకుల్ని అడుగున నిలదీయాలి, తరిమి కొట్టాలని కూడా మంత్రి జగదీష్ రెడ్డి గారు నిప్పులు చెరుగుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీనిస్, సూర్యపేట.